అక్షరాస్యత ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అందుకని మన పిల్లలకి చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి
ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ లో మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలి ఒళ్ళి ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలే మీరు వెళ్తున్నాయి అమెరికా గానీ లేకపోతే ఏ దేశాలే సరే మరి సామాన్యుడికి అంటలేదు కదా సామాన్యుడికి అవకాశం లేదు అవకాశం మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది ఏదో ఎక్కడ దీంట్లో స్వార్థం లేదు దీంట్లో ఓటింగ్ కోసం కాదు దీన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు కొంతమంది దానికి కూడా ఒక దొంగ కేసు పిల్లలు వేశారు కోర్టులో అంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారో ఇతరులు దీంట్లో ఈ ఉన్న సిస్టమ్ లో ఉన్న లోటుపాట్లు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు అది చెప్పకుండా మిగతా ఊరినే వాళ్ళు వన్ సైడెడ్ గా ఏదో పొరదేసే కార్యక్రమం చేస్తారు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిజంగా చెప్పాలంటే ఒక ఫౌండేషన్ వేస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్న భిన్న ఉన్నా కూడా ఎక్కడో చోట డబ్బులు తీసుకొచ్చి తను ప్రకటించిన స్కీమ్ అందరికి కూడా అందిస్తూ ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉంది కానీ ఆయన దాన్ని గుడి ధైర్యంతో ఎదుర్కొంటూ మళ్ళీ తీసుకొచ్చి నేడుతా ఉన్నారు ఈ రోజు ఇవాళ నిజంగా మన కరోనా పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు గతంలో బాగున్నా కూడా కానీ పాలకులు ఈ టైం ఏ ఒక హామీలు నిలబెట్టుకోవాలి ఏ ఒక పేదలకు అందించాల్సిన పథకాలు ఈ టైం ఏ రోజు చేయాలి నేను మీరు చూసుంటారు ఇవాళ ప్రతి పథకానికి డేట్ సహా అనౌన్స్మెంట్ ఇచ్చారు జనవరిలో అమోడి ఫిబ్రవరిలో ఇది మార్చిలో ఇది ఇవన్నీ కూడా డేట్స్ ఇచ్చేసారు మొత్తం అంటే ఒక సిస్టమేటిక్ గా ఎక్కడ కూడా ప్రజలు హామీల కోసం లేదా మాకు రాలేదు అని ధర్నా కింద కూడా లేకుండా వాళ్ళకి ఇన్ టైం పలానా తారీఖు మనకు వచ్చేస్తారు వాళ్ళ మైండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ప్రతి నెల నేరుగా ఒక ఖాతాలో జరుపుకుంటాం ఏ ఎమ్మెల్యే దగ్గర ఈ మినిస్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాలో జరుపుకుపోతా ఉన్నాయి దీంట్లో ఎక్కడ కూడా కులాలు మతాలు పార్టీలు గత పాలన చేసాం జగన్మోహన్ కమిటీలు పెట్టి వాళ్ళకి అండగా కప్పుకుంటేనే ఆ లబ్ధి చేకూర్చారు ఇవాళ ఏం లేవు ఇవాళ నిజంగా ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మా అందరూ కూడా చాలా వరకు పని తగ్గింది నేరుగా ఖాతాలు వెళ్ళి పడిపోతున్నాయి మాతో పని లేదు మా పని అంటే ఏముందంటే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద మేము కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ రాష్ట్ర మా నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధించినట్టే అందుకే ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇవాళ ఏమైంది ఈ ఇదంతా పెట్టుబడి రేపొద్దున ఇండస్ట్రీ అనేది వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉపయోగపడిన పిల్లలందరూ కూడా ఆటోమేటిక్ ఇండస్ట్రీలోకి అందరు ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నారు కింద ఉన్న మధ్య ఈ ఎంఎస్ఎంఈలు కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా రేపొద్దున అనౌన్స్మెంట్ చేయబోతున్నారు పాలసీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా ఇది ప్రధాన అంశం గత పాలకులు ఏంటంటే అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేశారు ఆర్భాటాలు ప్రకటనల వరకే ఉన్నారు వాళ్ళు కానీ ఈయన ఎక్కడ కూడా తను నోరు దారి చెబితే దాన్ని నిలబెట్టుకునే పని ఈజ్ ఏ కమిటెడ్ లీడర్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి లీడర్ లేడు ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్న లీడర్ ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా లేడు అది ఒక ఆంధ్ర రాష్ట్రంతో మనందరం కూడా ఒక గర్వకారణం ఇవాళ మేము త్వరలో చూస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే వన్ ఇయర్ తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ కనబడింది ఈ కరోనా వల్ల మనకి యాక్టివిటీ కనబడాలి సో మనీ మార్కెట్లోకి వచ్చినప్పుడే సైకిల్ తిరిగింది మనీ సైకిల్ అంటారు ఎప్పుడైనా డబ్బు రైతు పండించిన పంట మార్కెట్లో తీసుకొచ్చి అతను మార్కెట్లో అమ్మి ఆ డబ్బు తీసుకెళ్తే అతను మళ్ళీ తన ఇంట్లో పెళ్ళో లేకపోతే వెహికలో లేకపోతే ఇంకోటో ఏదో కొంటా ఉంటాడో ఇదే సర్క్యులేషన్కి వస్తుంది ఈ సర్క్యులేషన్ ప్రతి చోట వచ్చినప్పుడు అది వ్యవసాయం ద్వారా కానివ్వండి వ్యాపార పరం కానివ్వండి ఏదైనా సరే ఉద్యోగస్తులు ఈ డబ్బులు సైకిల్ తిరిగినప్పుడే గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్సెస్ వస్తాయి ఈ ట్యాక్సెస్ ద్వారా అభివృద్ధి సాధిస్తాయి మనీ సైకిల్ ఇంత కష్టకాలంలో కూడా మనీ సైకిల్ ఆయన మేనేజ్ చేయగలుగుతా ఉన్నాడు ఇవాళ నిజంగా ఎంఎస్సీలు వాళ్ళు మీరు అంతా చదువుతుంటే నిజంగానే ఆయన ఎంత పెద్ద మనసుతో చేస్తా ఉన్నాడు ఆ మనసు కూడా ఆయన చిరునవ్వుతో చేస్తా ఉన్నాడు నిజంగా ఆయన చూస్తుంటారు మనం చిరునవ్వుతో నవ్వుతా ఉన్నాడు గత పాలకు చూసాం నవ్వు అనేది ఉండేది కాదు ఆయన ఫేస్ లో ఎందుకని ఆయన ఎప్పుడు స్వచ్ఛందంగా చేయలే తన మనసు పెట్టి చేయలే ఎవరు కూడా ఈయన మనసు పెట్టి చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా అందుకని మనందరం కూడా రాను రోజులు అయితే ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా లేదా ఇండస్ట్రీ పెట్టేవాళ్ళకి లేదా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విధంగా ఈ ఇండస్ట్రీయే కాదు లేకపోతే ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కానీ మైండ్స్ కానీ చిన్న చిన్న మనకు ఏదన్నా ఉంటే దాని అడ్జస్ట్మెంట్కి మీరు అందరూ కూడా డిపార్ట్మెంట్ హెడ్స్కి తెలియజేసుకుంటే దాని ప్రకారం వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటే ఇందాక టెక్స్టైల్ కూడా చెప్తా ఉన్నాను మేడం గారికి నా చిన్న చదివి ఇంకా చేపురంలో కూడా కూర్చుని మేడం మీరు కూర్చొని చేపురంలో కూడా మీకు వీళ్ళున్నారు పద్మశాలి మన చేనేత కార్యక్రమం అగ్గాలు
పొన్నూరులో ప్రగడ కోటయ్య కాలనీ ప్రగడ కోటయ్య గారు అక్కడే జన్మించారు. ఈ రెండు చోట్ల నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను. అండ్ మెయిన్ రోడ్ మీద ఒక షాప్ పెట్టేసింది, మీరు నేత వేసింది చేబ్రోల్ కాటన్ అని చెప్పేసి మీరు ఒక షాప్ పెడితే దానిలో ఒక గుర్తింపు ఉంటుంది. అలా చేబ్రోల్ సహజంగా చేబ్రోల్ మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, చేబ్రోల్ కాటన్ అని లేదా ఇంకో కాటన్ లేదా పక్షి కాటన్ అని చూస్తాం. ఆ సెంటర్స్ మీరు ఎక్కడ మనకి చేనేత కార్యక్రమం ఉన్నారో అక్కడ ఒక షాప్స్ మెయిన్ రోడ్ మీద ఒక షాప్ పెట్టేసారు వాళ్ళ పేరుతో. చేబ్రోల్ కాటన్ అని ఒక షాప్ మీరు అలర్ట్ చేశారనుకోండి, వాళ్ళు నేత వేసింది తీసుకొచ్చి ఆ షాప్ లో రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఇళ్ళు చూస్తారు, అందరూ కొనుగోలు చేయడం కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేసినట్టు. అదే ఈ రెండు పొన్నూరు అదే విధంగా చేబ్రోల్ మళ్ళీ నాకు ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇవాళ మాకు చేబ్రోల్లో 54 మంది మాకు కలిపితే 54 మందికి ఇచ్చేసాం 24,000 చొప్పున 100% మొన్న పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అప్లై చేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత కమిటెడ్ లీడర్ నా దేశంలో ఈ దేశంలో ఎవరు లేరు.